హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చెస్ఆర్ బైన్ పో వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ ఈస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ బిఎస్సీ కంప్యూటర్ సైన్స్ డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి ప్లస్ ప్లస్ ఇది మనకు యాక్చువల్గా థర్డ్ సెమిస్టర్లో ఉంది మనకు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్కి కామన్ సిలబస్ కాబట్టి దీన్ని అందరూ స్టూడెంట్స్ యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మనకు ఉన్నటువంటి నాలుగు యూనిట్స్లో ట్వంటీ టూ క్వశ్చన్స్ పిక్ చేయడం జరిగింది ఇవి క్వశ్చన్స్ కనుక మీరు చదువుకొని పోతే ఫిఫ్టీ టూ ఒక ఎయిటీ పర్సెంట్ స్కోర్ అయితే వస్తుంది ఇంకా డ్యామ్స్ హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయితే అవుతారు సో ఇంక చూస్తే నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ దిస్ ఇస్ మై మొబైల్ నెంబర్ నైన్ త్రీ నైన్ జీరో సెవెన్ త్రీ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ అట్ ది సేమ్ టైం ఈ మొబైల్ నెంబర్కి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు ఏమైనా క్వరీస్ కావాలన్నా ఏదైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేయాలి అని అనుకున్నప్పుడు నాకు మెసేజ్ చేయండి సిలబస్ కూడా పంపించండి అండ్ మనకు టెలిగ్రామ్లో ఒక ఛానల్ ఉంది హెచ్ఎస్ఆర్ బాయ్ ఇన్ఫో అనేసేసి ఈ ఛానల్లో మనకు సంబంధించినటువంటి వీడియోస్ అండ్ న్యూ అప్డేట్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మీ దగ్గర ఏదైనా పీడిఎఫ్ ఫార్మేట్లో మీ సిలబస్ సంబంధించినటువంటి మెటీరియల్ ఉంటే నాకు పంపించండి అది నేను అక్కడ అప్లోడ్ చేస్తాను దానివల్ల అందరూ యూజ్ చేసుకుంటారు థ్యాంక్ యూ అండ్ కమింగ్ టు ది ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి చూద్దాం అట్ ద సేమ్ టైం దాంతోపాటు మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా సారీ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్లో కూడా హెచ్ఎస్ఆర్ బాయ్ ఇంట్లోని టైప్ చేసేసి మా అక్కడ ఫాలో అవ్వండి అండ్ ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ కానీ చూస్తే అండ్ బ్రైట్ అబౌట్ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అన్నాడు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే ప్రతి స్టూడెంట్ కూడా టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ దాన్ని చదువుకొని వెళ్ళండి నెక్స్ట్ చూస్తే బ్రైట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద డేటా డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గార్ గురించి వాటి మధ్య రిలేషన్స్ ఏంటి డిఫరెన్సెస్ ఏంటి ఒకసారి చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి బ్రైట్ డీటెయిల్స్ అబౌట్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టాక్స్ యూస్ ఇన్ ద హర్ రేస్ లేదు అంటే దీన్ని అదర్ నేమ్ అంటారు సీక్వెన్షియల్ ఆర్గనైజేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది కొద్ది డీటెయిల్గా చూసుకొని వెళ్ళండి అండ్ కమింగ్ టు ది ఫోర్త్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రైట్ అబౌత్ ద అప్లికేషన్ ఆఫ్ స్టాక్ ఇది జనరల్గా ఏంటంటే ప్రతి దగ్గర కూడా అప్లికేషన్స్ ఎక్కడ వచ్చినా కూడా జస్ట్ చూసుకొని వెళ్ళండి మనకు షార్ట్ క్వశ్చన్స్ లోచే ఛాన్స్ ఉంది మన నేను ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా లాంగ్ క్వశ్చన్స్ కానీ కన్సిడర్ చేయండి దీంట్లో మనకు షార్ట్ క్వశ్చన్స్ కూడా కవర్ అవుతాయి అట్ ద సేమ్ టైం లాంగ్ క్వశ్చన్స్ కూడా కవర్ అవుతాయి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రైట్ అబౌట్ ది ప్రాసెసింగ్ ఆఫ్ ఫంక్షన్ కాల్స్ అండ్ రివర్సింగ్ ఎస్టింగ్ విత్ ద స్టాక్ అన్నాడు ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ కొంచెం జాగ్రత్త చూసుకొని వెళ్ళండి అండ్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది యూనిట్ వన్ చూస్తే డిస్క్రైబ్ స్టాక్ స్టాక్ అబ్స్ట్రాక్ట్ అండ్ టైప్స్ రాయమన్నాడు ఓకే స్టాక్ ఏంటి స్టాక్ యొక్క అబ్స్ట్రాక్ట్ ఏంటి అండ్ డేటా టైప్స్ ఏంటి వాటి గురించి రాస్తే సరిపడుతుంది సో దిస్ ఈజ్ ఫస్ట్ యూనిట్ రిగార్డింగ్ అండ్ కమింగ్ టు ది యూనిట్ టూ దీనిలో ఉన్నటువంటి క్వశ్చన్స్ కనుక చూస్తే ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ రికర్షన్ అండ్ రైట్ అబౌట్ వేరియంట్స్ ఆఫ్ రికర్షన్ అండ్ రికర్సివ్ ఫంక్షన్స్ ఈ మూడు కలిపి రాయమని చెప్తున్నాడు అండ్ జనరల్గా రికర్షన్ అంటే ఏంటి అనేది డెఫినేషన్ లాగా రాయాలి అండ్ వేరియన్స్ అనే రికర్షన్స్లో వేరియన్స్ ఏమైనా అవి చూసుకుంటే అండ్ ఫైనల్గా వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ రికర్షన్ అనేది జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ది యూనిట్ టూ చూస్తే వాట్ ఈస్ క్యూస్ అండ్ రైట్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూస్ అన్నాడు సర్క్యులర్ మల్టీ క్యూస్ ఇచ్చాను నేను ఇక్కడ అండ్ సమ్ అదర్ థింగ్స్ కూడా ఉన్నాయి బెటర్ టు ఇవి రెండు నేర్చుకోండి ఇంకేదైనా మీకు టైం ఉంటే మిగతా తగ్గొని నేర్చుకొని పోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే రైట్ బౌత్ అప్లికేషన్స్ ఆఫ్ క్యూస్ ఇంత ముందే అప్లికేషన్స్ అని చెప్పాను అలాంటి క్వశ్చన్స్ జనరల్ జనరల్గా ఎప్పుడు కూడా ఇంపార్టెంట్గానే ఉంటాయి దీని గురించి పెద్దగా డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు అప్లికేషన్స్ ఎప్పుడు కూడా మోడర్నిజం మీద ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అది ఇంపార్టెంటే అవుతుంది అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూస్తే హౌ టు రిప్రజెంట్ మ్యాట్రిక్స్ యూజింగ్ ద లింక్ లిస్ట్ అండ్ రైట్ డీటెయిల్స్ అనేసి చెప్పాడు ఏ విధంగా మ్యాట్రిక్స్ మ్యాట్రిక్స్ని లింక్ లిస్ట్ని యూజ్ చేసేసి రిప్రజెంట్ చేస్తామని దాని గురించి రాయమని చెప్తున్నాడు అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కనుక చూస్తే రైట్ అబౌట్ లింక్ టు లిస్ట్ వేరియంట్స్ డబ్లీ లింక్ లిస్ట్ అండ్ సర్కులర్ లింక్ లిస్ట్ ఈ రెండు కూడా కవర్ చేయండి అని చెప్తా ఉన్నాడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది యూనిట్ టు రైట్ అబౌట్ ది హైటరేషన్ వర్సెస్ రికార్షన్ ఈ రెండింటి మధ్యలో డిఫరెన్సెస్ రాయండి అనేసి చెప్తున్నాడు సో దిస్ ఈజ్ ద యూనిట్ టూ దానిలో ఉన్నటువంటి సిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి చదువుకొని పోతే సరిపోతుంది అండ్ కమింగ్ టు ది యూనిట్ త్రీ రైట్ అబౌత్ లీనియర్ అండ్ బైనరీ రీసెర్చ్ టెక్నిక్స్ ఉన్నాయి మనకు లీనియర్ టెక్నిక్స్ అండ్ బైనరీ రీసెర్చ్ టెక్నిక్స్ ఉన్నాయి వాటి గురించి చూసుకుని వెళ్ళండి నెక్స్ట్ రైట్ అబౌత్ డిఫరెంట్ సార్టింగ్ టెక్నిక్స్ బై కవరింగ్ అట్లీస్ట్ టూ ఆఫ్ ది ఫాలోయింగ్ సెలెక్షన్స్ అన్నాడు ఒకటి వచ్చేసి బబుల్ ఉంది ఇన్సెషన్ ఉంది మెర్చ్ ఉంది అండ్ క్విక్ ఉంది మీరు నాలుగు చూసుకొని వెళ్ళండి కానీ మనకు షార్ట్ క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది బట్ ఒకవేళ వస్తే మనకు వీటిలో నుంచి షార్ట్ క్వశ్చన్స్ అన్ని కలిపితే లాంగ్ క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాయిస్ అయితే ఉంది అండ్ లేదంటే ఏదైనా రెండు అడుగుతాడు లేదు మూడు అడగొచ్చు వాటికి బేస్ చేసుకునేసేసి ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ చూస్తే రైట్ ఆప్టిమల్ బైనరీ సెర్చ్ అండ్ ఏవిఎల్ ట్రీస్ అన్నాడు ఇక్కడ ఆప్టిమల్ బైనరీ సెర్చ్ అండ్ ఏవిఎల్ ట్రీస్ గురించి కొద్దిగా డీటెయిల్గా చూసుకొని వెళ్ళండి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది నెక్స్ట్ క్వశ్చన్ కానీ చూస్తే వాట్ ఆర్ టైప్స్ ఆఫ్ ట్రీస్ అండ్ డిస్క్రైబ్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ డీటెయిల్లీ అన్నాడు ఇప్పుడు టైప్స్ ఆఫ్ ట్రీస్ ఏంటి అనేది చూసుకోండి వెళ్ళండి అండ్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ గురించి కూడా డీటెయిల్గా చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే అండ్ నోట్ ఆన్ ది థ్రెడెడ్ ట్రీ ఓకే బైనరీ బైనరిట్రీ గురించి కొద్దిగా చూసుకొని వెళ్తే ఇంపార్టెంట్ కాబట్టి వచ్చే ఛాయిస్ అయితే ఉంది నెక్స్ట్ ఉండి రైట్ డీటెయిల్స్ ఆన్ వాట్ ఈస్ బైనరీ బైనటరీ అంటే ఏంటి హౌ హౌ టు ఇన్సర్ట్ నోడ్ ఇన్ బైనటరీ బైనరిటరీలో నోట్ని ఎలా ఇన్సర్ట్ చేస్తాం వాట్ ఆర్ అప్లికేషన్స్ ఆఫ్ బైనటరీ ట్రీ గురించి డీటెయిల్గా అన్ని డైరెక్షన్స్లో చూసుకొని వెళ్ళండి ఏదో ఒకటి వచ్చే ఛాయిస్ అయితే మనకు కనబడుతుంది దిస్ ఇస్ ఆల్ అబౌట్ యూనిట్ త్రీ ఫ్రెండ్స్ మీరు కనుక ఆ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇమీడియట్గా ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఒక లైక్ చేయడం వల్ల మనకు పాజిటివిటీ పెరుగుతుంది నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది మిగతా వీడియోస్ కూడా చేయాలనేసి అండ్ మీ ఫ్రెండ్స్తో వీడియో క్లియర్ లాస్ట్ వరకు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేసుకోండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కమింగ్ టు ది యూనిట్ ఫోర్ దీనిలో ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ టు రిప్రజెంట్ గ్రాఫ్స్ అన్నాడు గ్రాప్స్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి అండ్ నెక్స్ట్ చూస్తే రైట్ అబౌట్ హార్ష్ ఫంక్షన్స్ అండ్ హార్ష్ టేబుల్ ఓవర్ యూ అని చెప్తున్నాడు హార్ష్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అండ్ హార్ష్ టేబుల్ని ఏ విధంగా చూస్తారు ఓవర్ యూ చెప్తామంటున్నాడు నెక్స్ట్ చూస్తే వాట్ హీప్స్ అండ్ రైట్ అబౌట్ ది ఇంప్లిమెంటేషన్ అండ్ అప్లికేషన్స్ అన్నాడు హీప్స్ అంటే ఏంటి దాని యొక్క ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తాం అండ్ వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటి ట్రామ్ చెప్తున్నాడు నెక్స్ట్ చూడండి రైట్ అబౌత్ గ్రాఫ్ ట్రావెల్స్ ట్రావెర్సల్ బై కవరింగ్ ద డెప్త్ అండ్ బ్రిత్ ఫస్ట్ సెర్చ్ ద్వారా చేయమన్నాడు రైట్ అబౌత్ గ్రాఫ్ ట్రావెర్సల్ బై కవరింగ్ డెప్త్ అండ్ బ్రెత్ ఫస్ట్ సెర్చ్ గురించి అండ్ అని చెప్తాను ఇంపార్టెంట్ కాబట్టి చూసుకొని వెళ్ళండి అండ్ రైట్ నోట్ ఆన్ ది ప్రిమ్స్ అండ్ క్రూస్కల్స్ ఆల్గారిథమ్స్ ఈ రెండు ఆల్గార్థమ్స్ చూసుకొని వెళ్ళండి ఇవి మనకు ఉన్నటువంటి ఫోర్ యూనిట్స్ దాంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ కనుక చూసుకుని వెళ్ళాలంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు పాస్ కావడం కాదు మంచి స్కోర్ అయితే వస్తుంది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మాక్సిమం చాయిస్ అయితే ఉంటుంది ఓకే ఐ హోప్ ఇదంతా క్లియర్గా ఉందనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ అస్ టు డూ మోర్ వీడియోస్ లైక్ దిస్ అండ్ హెల్పింగ్ టు ది పీపుల్ హోర్ యాస్పిరెంట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ